हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु रेंडु एफएमसीजी स्टॉक्स गुरिंचे डिस्कस चेयबोतुन्नानु टेक्निकली ओके सो अभी फॉलो अवडानिकि रेडीगा उन्नायि अनेदि ना अभिप्राय नेनु मीतो एनालिसिस नि शेर चेसुकुंटानु रेंडु कूडा हायर हाई हायर लो फॉर्मेशन लो लास्ट फ्यू इयर्स गा उन्नायि सो इप्पुडु अभी ब्रेक डाउन अवडानिकि चांसेस अनेवि उन्नायि सो ए लेवल्स अनेदि इंपॉर्टेंट अनेदि नेनु मीकु ना एनालिसिस नि प्रेजेंट चेस्तानु कंप्लीट गा अलागे मीकु रफ गा ऐडिया इस्तानु हायर हाई हायर लो फॉर्मेशन अंटे एंटि एला पनि चेस्तुंदि యాక్చువల్లీ ఈ హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ అనేది మనకి డౌ థియరీ నుంచి తీసుకున్నది ఓకే వెరీ పవర్ఫుల్ ప్యాటర్న్ ఓకే సో ఒక కంపెనీని ఎలాగ లాంగ్ టర్మ్లో హోల్డ్ ఎలా చేయాలి ఓకే సో పర్ఫార్మింగ్ కంపెనీని రిటర్న్స్ ఇచ్చే కంపెనీని ఓకే సో ఓవర్ ద ఇయర్స్ ఎలా హోల్డ్ చేయాలి అనేది మనకి డౌ థియరీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దాని గురించి లిటిల్ ఇంట్రడక్షన్ నేను మీతో చెప్తాను అలాగే నేను ఇక్కడ లాస్ట్ వీడియోలో ఫ్రీ వెబినార్ గురించి నేను డిస్కస్ చేశాను సో ఫ్రీ వెబినార్లో ఇందులో నేను మీకు హై రిస్క్ హై రివార్డ్స్ అండ్ లో రిస్క్ ఉండే సెటప్స్ గురించి డిస్కస్ చేస్తాను అలాగే ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో మనం టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసి ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను సో టైమింగ్స్ మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ఓకే సో దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను మీతో మాట్లాడతాను సో వీడియో కంప్లీట్గా చూడండి మీకు డెఫినెట్లీ ఈ వీడియో నుంచి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఓకే కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు ఇలాంటి చాలా వీడియోస్ నేను చేశాను సో మీరు కనుక ఇన్వెస్టర్ కానివ్వండి ట్రేడర్ కానివ్వండి స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నేను మీతో 2 డేస్ బ్యాక్ నేను ఒక టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక మెసేజ్ పోస్ట్ చేశాను హెచ్యుఎల్ కనుక మనకి హిందుస్థాన్ యూనిలీవర్ మనకి బిలో 2000 లెవెల్స్ కనుక వెళ్తే కనుక మనకి స్టాక్ అనేది ఇంకా లోవర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి బిలో వీక్లీ క్లోజింగ్ అనేది మనకి బిలో 2000 ఉంటే కనుక మనకి స్టాక్లో మోర్ పెయిన్ అనేది మనం చూడొచ్చు అని చెప్పి నేను షేర్ చేశాను మీతో ఓకే సో బట్ ఇవాళ వీక్లీ క్లోజింగ్ అంటే మనకి ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ అనమాట సో ఫ్రైడే క్లోజింగ్ ఇవాళ ఫ్రైడే అయిపోయింది హెచ్యుఎల్ మనకి 2000 అబోవ్ మనకి క్లోజింగ్ ఇచ్చింది ఓకే బిలో కాదు సో ఇంకా కూడా హెచ్యుఎల్ 2000ని హోల్డ్ చేసేంత వరకు కూడా వీక్లీ చార్ట్స్ పైన హెచ్యుఎల్ అనేది బుల్లిష్ మొమెంటంలో ఉన్నట్లే ఒకసారి కనుక బిలో 2000 వస్తే కనుక సో ప్రాబ్లం అనేది వస్తుంది సో అదేంటో నేను మీతో ఆ అనాలిసిస్ ఏంటో నేను డిస్కస్ చేస్తాను సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి ఏషియన్ పెయింట్స్లో కూడా కనిపిస్తుంది సో దాని గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో 2 చార్ట్స్ని నేను మీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఈ చార్ట్స్ నేను హెచ్యుఎల్ వీక్లీ చార్ట్ చూడండి ఈ చార్ట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకి లెర్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకితో షేర్ చేసుకుంటాం జరిగింది ఓకే సో ఇక్కడ చూడండి స్టాక్ అనేది అప్పుడు 1995లో ఉంది ఈ చార్ట్ నేను షేర్ చేసినప్పుడు ఓకే సో ఈ చార్ట్ చూడండి మీరు చూసినట్లయితే ఇక్కడ నేను హై లో హై హెచ్ఎల్ అని చెప్పి ఇక్కడ యానోటేషన్స్ చేశాను సో ఇక్కడ చూడండి సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాక్ చూడండి ఇక్కడ లో ఉంది సో ఇది లో అండ్ ఇది హై సో ఇక్కడ చూడండి హయ్యర్ హై ఇక్కడ చూడండి హయ్యర్ హై ఇది హయ్యర్ లో ఎందుకు ఇది హయ్యర్ హై ఎందుకు ఇది హయ్యర్ లో అన్నానంటే ఈ లో కన్నా ఈ లో హైలో ఉంది కాబట్టి ఇది హయ్యర్ లో అయింది అండ్ ఈ హై కన్నా ఈ హై హైలో ఉంది కాబట్టి హయ్యర్ హై అయింది ఇన్ ద సేమ్ వే ఇది హయ్యర్ లో ఇది హయ్యర్ హై ఎలా అయితే అయినాయో ఈ లో కన్నా ఈ లో హైలో ఉంది ఓకే అండ్ ఈ హై కన్నా ఈ హై పైన ఉంది సో ఇది కూడా హయ్యర్ హై హయ్యర్ లో సో అగైన్ ఇది కూడా ఈ హై కన్నా ఈ హై హై సో కాబట్టి ఇది హయ్యర్ హై అయింది అండ్ ఈ లో కన్నా ఈ లో హై కాబట్టి హయ్యర్ లో అయింది ఇలాగ బుల్లిష్ స్టాక్స్ అనేవి ఇలా మొమెంటంలో కంటిన్యూ అవుతూ ఉంటాయి అండ్ దీన్ని డౌ థియరీ అని కూడా అంటారు నేను మీకు ఇప్పుడు ఇదే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టాక్ చూడండి ఇది లో నుంచి హై వెళ్ళింది ఆ తర్వాత రిట్రేస్ అయ్యింది ఓకే లో స్మాల్ లో చేసింది ఆ తర్వాత అగైన్ స్టాక్ అనేది హైకి వెళ్ళింది అగైన్ ఆ తర్వాత స్మాల్ రిట్రేస్ అయ్యింది ఆ తర్వాత అగైన్ హైకి వెళ్ళింది అగైన్ ఆ తర్వాత హయ్యర్ లో ఫార్మేషన్ చేసింది అగైన్ హయ్యర్ హై ఫార్మేషన్కి వెళ్ళింది ఓకే సో ఇక్కడ నేను మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇది హై అనుకుందాం ఇది లో అనుకుందాం ఓకే ఇది లో అండ్ ఆ తర్వాత ఇది హై
ఓకే. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, ఇది హై. ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, ఇది హయ్యర్లో అవుతుంది, ఇదేమవుతుంది హయ్యర్ హై అవుతుంది, అగైన్ ఇదేమవుతుంది హయ్యర్లో అవుతుంది, అగైన్ ఇదేమవుతుంది హయ్యర్ హై అవుతుంది, అగైన్ ఇదేమవుతుంది హయ్యర్లో అవుతుంది, ఇది హయ్యర్ హై అవుతుంది. సో ఎప్పుడైతే ఈ స్టాక్ ఇదే మొమెంటంలో కంటిన్యూ అవుతూ వెళ్తుందో అప్పటి వరకు కూడా దాన్ని బుల్లిష్ మొమెంటం అంటారు. సో ఒకసారి ప్రాబ్లం ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది ప్రీవియస్ లో, ఓకే ఇది ప్రీవియస్ లో కదా, ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది ప్రీవియస్ లోని బ్రేక్ డౌన్ చేస్తుందో, ఇది బ్రేక్ డౌన్ అంటే దీని బిలో క్లోజ్ అయింది, ఎప్పుడైతే ఇది ఈ విధంగా క్లోజ్ అవుతుందో దెన్ స్టాక్ అనేది మనకి లోవర్ లెవెల్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ అండ్ బేసిస్ ఆఫ్ డౌ థియరీ కూడా. ఓకే, సో ఇది డౌ థియరీ అని మనం క్లుప్తంగా అంటే డౌ చాలా విషయాలు చెప్పారు, బట్ అందులో నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో అవన్నీ కూడా డిస్కస్ చేశాను. అలాగే ఇలాంటి కంపెనీస్, ఇలాంటి ఫార్మేషన్స్ చేసే కంపెనీస్లో మనం ఏ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలాంటి డీటెయిల్ అనాలిసిస్ డౌ థియరీ బేసిస్ మీద నేను చేశాను. బట్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ లిటిల్ ఇంట్రడక్షన్. ఓకే, సో ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ అవుతుందో స్టాక్ అనేది లోవర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది హై ఇది లో. ఇది చూడండి, ఈ హై కన్నా ఈ హై హైలో ఉంది కాబట్టి హయ్యర్ హై హయ్యర్లో, హయ్యర్ హై హయ్యర్లో, హయ్యర్ హై హయ్యర్లో. ఇప్పుడైతే ఈ స్టాక్ అనేది ఇక్కడ చూడండి ఈ హయ్యర్లో ప్రీవియస్లోని ఇక్కడ బ్రేక్ చేసిందంటే, సో అంటే ఇక్కడ చూడండి మనకి 1500, ఓకే 1500 10 1500 20 ఆ లెవెల్స్, ఎప్పుడైతే ఈ ఏషియన్ పెయింట్స్ అనేది 1510 లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసిందో, సో స్టాక్ అనేది మనకి ఇంకా లోవర్ లెవెల్స్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇన్ ద కేస్ ఇక్కడ మీరు చూసినట్లయితే, సేమ్ ఇస్ ద కేస్ విత్ HUL. చూడండి లో హై, ఆ తర్వాత హయ్యర్లో హయ్యర్ హై, అలా ఫార్మేషన్స్ చేసుకుంటా వెళ్ళింది. ఎప్పుడైతే ఈ హయ్యర్లోని బ్రేక్ చేసిందంటే, ఇంకా బ్రేక్ అంటే క్లోజింగ్ కూడా అవ్వాలి, ఓకే సో ఇంకా క్లోజింగ్ అవ్వలేదు. ఈ చార్ట్లో మనకి ఏంటంటే బ్రేక్ చేసినట్టు చూపిస్తుంది, బట్ ఇంకా కూడా బ్రేక్ చేయలేదు, ఎందుకంటే 2000 లెవెల్స్ అబోనే ఉంది. సో కమింగ్ వీక్స్లో కనుక ఇది బ్రేక్ చేస్తే కనుక స్టాక్ అనేది లోవర్ లెవెల్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి 2016 చూడండి, ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2017 నుంచి కూడా ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని హోల్డ్ చేస్తుంది. ఇది కూడా సేమ్ లెవెల్స్లో ఉంది మనకి. ఓకే, ఇది కూడా ఎక్కడ ఉందండి మనకి, ఎగ్జాక్ట్గా మనకి 50, ఇది కూడా మనకి 2000 లెవెల్స్ దగ్గర ఉంది. సో దాని బిలో క్లోజ్ అయినా కానీ ఉండి అన్నీ కూడా మనకి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టడీస్ అంటారు. ఓకే, దీన్ని కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టడీస్ లేదా అమాల్గమేషన్ ఆఫ్ స్టడీస్ అంటారు. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ మనకి సేమ్ డైరెక్షన్ని ప్రొవైడ్ చేయటం. ఓకే, సో ఇంకా నేను మీకు వేరే క్యాండిల్ స్టిక్స్ని కూడా నేను మీకు క్యాండిల్ స్టిక్స్ రూపంలో కూడా చూపిస్తాను నేను చార్ట్. ఓకే, సో ఇంకా మీకు క్లియర్గానే అర్థమవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ దానిలో వెళ్ళే ముందు రేపు నేను ఇక్కడ ఒక మొన్న వీడియో చేశాను నేను. ఓకే, సో ఇక్కడ చూడండి 2 సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, హై ప్రాఫిట్ లో రిస్క్ అని చెప్పి సింపుల్గా ఉండే స్ట్రాటజీస్. అండ్ ఇక్కడ మనకి లో రిస్క్ తీసుకొని మనం హై ప్రాఫిట్స్ని ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ద్వారా యూస్ చేసి మనం తీసుకోవచ్చు. ఓకే, సో అక్కడ నేను మీకు 2 స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేశాను. అదే వీడియోలో నేను లైవ్ మీకు లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తాను, ఫ్రీ లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తానని చెప్పాను. ఓకే, సో దాని గురించి డీటెయిల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరుస్తాను. ఓకే, సో మోస్ట్లీ మనకి సండే ఈవినింగ్ ఉంటుంది, ఆ టైమింగ్స్ వాటి గురించి నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇంటిమేట్ చేస్తాను. అలాగే ఆ వెబినార్ జాయిన్ అవడానికి లింక్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో మీరు ఏం చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్తే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వండి. ఓకే, సో అక్కడ మీరు యాక్సెస్ చేయండి. ఓకే, సో అందులో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఏమేమి డిస్కస్ చేస్తాను అంటే షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనం టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి మంచి ట్రేడ్స్ని ఎలా తీసుకోవాలి, అలాగే నా ట్రేడింగ్ ఐడియాస్, నేను ఎలా ట్రేడ్ చేస్తాను, ఏంటి ఎలాంటి ఏ టైప్ ఆఫ్ సెటప్స్ నేను యూస్ చేస్తాను, సో వాటి గురించి కూడా లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే 2-3 చార్ట్స్ టాప్ క్వైరీస్ ఎవరైతే అడిగిన వాళ్ళకి 2-3 చార్ట్స్ ఏవైతే వాళ్ళు అడిగారో వాటిని 2-3 చార్ట్స్ని కూడా నేను షార్టర్ టైం ఫ్రేమ్స్లో అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వెబినార్ని తప్పకుండా అటెండ్ అవ్వండి. అండ్ ఈ వీడియో పైన కూడా మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయొచ్చు. అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోల్ కూడా క్రియేట్ చేశాను. ఆ వెబినార్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎస్ఐఎం ఇంట్రెస్టెడ్ అని చెప్పి అక్కడ పోల్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను మీకు సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ నేను ఏషియన్ పెయింట్స్లో కూడా మీకు నేను చూపించాను. ఓకే, సేమ్ స్ట్రక్చర్. ఓకే, హయ్యర్ హై హయ్యర్ లోస్ ఫార్మేషన్స్. అండ్ ఎప్పుడైతే ఇది 1500 బిలో బ్రేక్ అయిందంటే మనకి ఇంకా కూడా మనకి పెయిన్ అనేది ఉన్నట్లు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి నేను మీకు ఇంకా ఏషియన్ పెయింట్స్లో ఇంకొక చార్ట్ చూపిస్తాను. సేమ్ ఇదే చార్ట్ చూడండి, హై లో హై లో, ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్.
రెసిస్టెన్స్ హైలో. అండ్ ఇక్కడ చూడండి సపోర్ట్స్ కూడా మనకి చూడండి, మీకు ఏం చెప్పాను నేను 1500 లెవెల్స్ అని, ఇవి స్ట్రాంగ్ సపోర్ట్స్ అని నేను మీతో షేర్ చేసుకున్నాను రైట్. సో ఎగ్జాక్ట్గా 1500 లెవెల్స్ని కనుక బ్రేక్ చేస్తే ఏమవుతుందండి మనకి, సో లాస్ట్ ప్రీవియస్ 2 వీక్స్లో ఇంతకుముందు మార్చిలో 2 వీక్స్లో మనకి బ్రేక్ చేయడానికి ట్రై చేసిన క్లోజింగ్ అనేది 1500 లెవెల్స్ అబోవ్ క్లోజ్ అయ్యింది ఓకే. సో అది కూడా మనకి బ్రేక్ డౌన్ అవ్వలేదు. బట్ ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్స్ చూడండి నేను మీకు, ఇది నేను మీకు చూపించినట్లయితే ఓకే, ఇది చూడండి, ఇది కప్ ఆ తర్వాత ఇది హ్యాండిల్ ఫార్మేషన్, అది బ్రేక్అవుట్ అగైన్ మనకి రిట్రేస్మెంట్, ఆ తర్వాత స్టాక్ అనేది హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. సేమ్ ఇప్పుడు మనకి అదే లెవెల్స్ మనకి 1500 లెవెల్స్ మనకి సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాయి ఓకే. సో మీకు కప్ అండ్ హ్యాండిల్ కనిపించింది అనుకుంటున్నాను నేను, ఒకవేళ కనిపించకపోతే నేను మీకు చార్ట్స్లో చూపిస్తాను ఓకే. సో ఏషియన్ పెయింట్స్ ఓకే, ఎనీవే నేను మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ చూడండి నేను కొన్ని డిస్కషన్స్ చేసిన తర్వాత మీకు వాటి దగ్గరికి వెళ్తాను ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఈ 1500 లెవెల్స్ అనేది ఇంతకుముందు మన కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ ఆ తర్వాత రీటెస్ట్, ఇది బ్రేక్అవుట్ అండి, ఆ తర్వాత రీటెస్ట్ అండ్ ఆ తర్వాత హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. ఇప్పుడు సేమ్ ప్రైస్ యాక్షన్ బేసిస్ మీద మనకి సపోర్ట్ లెవెల్స్ అనేవి, డిమాండ్ జోన్స్ అనేవి 1500 లెవెల్స్ ఉన్నాయి. సో హయ్యర్ హై హయ్యర్ లో ఫార్మేషన్ ప్రకారంగా మనకి 1500 లెవెల్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ లో కాబట్టి. అండ్ ప్రైస్ యాక్షన్ బేసిస్ మీద కూడా మనకి సప్లై డిమాండ్ జోన్స్ అనేవి 1500 లెవెల్స్లో ఉన్నాయి. సో 1500 లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. మీరు ఇంకొక విషయం చూసినట్లయితే స్టాక్ అనేది 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని వెరీ బ్యూటిఫుల్గా ఓబే చేస్తుంది. అండ్ 1500 లెవెల్స్ దగ్గర మనకి 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఏషియన్ పెయింట్స్కి 1500 లెవెల్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే. సో ఇన్ ద సేమ్ వే ఇంకొక చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి అగైన్ నేను మీకు చెప్పాను కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీస్, ఇచిమోకు చార్ట్ నేను ప్లాట్ చేశాను. ఇచిమోకు యొక్క క్లౌడ్ కూడా మనకి 1500 20 1500 30 లెవెల్స్లో ఉంది. సో 1500 బిలో కనుక వీక్లీ క్లోజింగ్ వస్తే మనకి ఇచిమోకును కూడా బ్రేక్ డౌన్ చేసినట్టు. సో ఫర్దర్ డౌన్ సైడ్ అనేది స్టాక్లో మనం చూడొచ్చు. ఏ లెవెల్స్ వరకు వెళ్తుంది అనే విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేయను, బట్ మనకి సిగ్నిఫికెంట్ ఫాలోఅప్ అనేది ఉండొచ్చు. 1200 లెవెల్స్ 1250 లెవెల్స్ వరకు కూడా రీచ్ అవడానికి ఏషియన్ పెయింట్స్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. సో ఇక్కడ నేను మీకు ఒకవేళ కప్ అండ్ హ్యాండిల్ చూపిస్తాను చూడండి ఓకే. ఇది కప్, ఆ తర్వాత ఇది హ్యాండిల్, ఇది బ్రేక్అవుట్, ఆ తర్వాత ఇది రీటెస్ట్, ఆ తర్వాత స్టాక్ అనేది జూమ్ ఓకే. కొంచెం నీట్గా డ్రా చేస్తానికి ట్రై చేస్తాను ఓకే ఓకే అండి. ఇదిగోండి ఓకే అండి, ఇది కప్, ఇది హ్యాండిల్, ఇది బ్రేక్అవుట్, రీటెస్ట్, ఆ తర్వాత ప్రైసెస్ జూమ్ ఓకే. సో ఇదండి ఏషియన్ పెయింట్స్ గురించి. ఇన్ ద సేమ్ వే హెచ్యుఎల్ కూడా చూడండి, సేమ్ కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీస్. హెచ్యుఎల్ మీకు హయ్యర్ హై హయ్యర్లో ఫార్మేషన్ నేను ఆల్రెడీ చూపించాను రైట్. సో ఇది హయ్యర్ హై హయ్యర్లో ఫార్మేషన్, ప్రైస్ యాక్షన్ ప్రకారంగా కూడా వెళ్దాం ఓకే. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎలాగ హెచ్యుఎల్లో ఉందో నేను మీకు చూపిస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ చూడండి సపోర్ట్ మనకి 1860 లెవెల్స్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది, 1860 లెవెల్స్ దగ్గర మనకి స్టాక్ అనేది హెచ్యుఎల్కి 1860 అండ్ ఇదేంటంటే 1920 1950 ఆల్మోస్ట్ 100 రూపీస్ యొక్క రేంజ్ అండి. 1850 to 1950 లెవెల్స్ అనేవి మనకి సపోర్ట్ లెవెల్స్ ప్రైస్ యాక్షన్ ప్రకారం. సో ఈ 1860 కనుక బ్రేక్ అయితే కనుక మనకి స్టాక్ అనేది లోవర్ లెవెల్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మేబీ మనకి 1600 లెవెల్స్ 1500 లెవెల్స్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. అండ్ ఇచిమోకు సెటప్ ప్రకారంగా కూడా చూడండి, మీరు ఇక్కడ చూడండి ప్రస్తుతానికి 1900 లెవెల్ 2000 లెవెల్స్లో ఇచిమోకు క్లౌడ్ సపోర్ట్ ఉంది. ఇది కూడా 2000 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే ఇచిమోకు కూడా మనకి ఇచిమోకు క్లౌడ్ కూమో కూడా మనకి బ్రేక్ డౌన్ అయినట్టు. సో చూడండి 1900 లెవెల్స్, సో అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే 1950 1900 2000 ఈ లెవెల్స్ అన్నీ కూడా కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీస్, లాట్ ఆఫ్ స్టడీస్ కూడా ఇక్కడ మనకు వస్తున్నాయి. అండ్ అలాగే మీకు 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నేను ఇక్కడ చూపించాను ఆల్రెడీ. హెచ్యుఎల్లో చూడండి మనకి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి 2000 లెవెల్స్లో ఉంది. సో క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, బిలో 2000 ఆ తర్వాత బిలో 1900 లెవెల్స్ మనకి స్టాక్ అనేది 1500 లెవెల్స్ 1600 లెవెల్స్కి వెళ్ళటానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ అనాలిసిస్ నుంచి హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇది నేను చేసిన అనాలిసిస్ ఓకే. సో ఇక్కడ నేను మీకు 2 FMCG స్టాక్స్ గురించి మాట్లాడాను, ఆ తర్వాత హయ్యర్ హై హయ్యర్లో ఫార్మేషన్, డౌ థియరీ బేసిస్ మీద నా అనాలిసిస్ చెప్పాను, అలాగే ఫ్రీ వెబినార్ డీటెయిల్స్ కూడా చెప్పాను. అలాగే ఫ్రెండ్స్ నేను
రేపు సండే 10 AM కూడా నేను లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. అక్కడ మీ స్టాక్ క్వైరీస్ కానివ్వండి, మీ చార్ట్ క్వైరీస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, సెక్టర్స్ కానివ్వండి, మీకుండే ఇన్వెస్ట్మెంట్ క్వైరీస్ కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఇంపార్టెంట్లీ ఫ్రీ వెబినార్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో లాగిన్ అవ్వండి. ఓకే, సో అక్కడ నేను మీకు షేర్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ మనకి రికార్డింగ్ అనేది అవైలబుల్గా ఉండకపోవచ్చు, 100% షూర్ కాదు. ఓకే, 90% మనకి రికార్డింగ్ అనేది అవైలబుల్గా ఉండదు. సో మీరేం చేస్తారు అంటే లైవ్లో ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాయిస్ ఇష్యూస్ కానివ్వండి, వాల్యూమ్ ఇష్యూస్ కానివ్వండి, వాయిస్ క్లారిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇప్పటి వరకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్. ఓకే, అలాగే మీరు ఈ లైవ్ వెబినార్, ఓకే, ఫ్రీ వెబినార్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే, సో ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ నుంచి కూడా మీరు మంచి ఇన్ఫర్మేషన్ మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.